కొంతమంది జీవితాలు ఎట్లున్నాయో తెలుసా? ఇలానే ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి ఎంత బయటపడదామని ప్రయత్నిస్తే అంత బలంగా బిగుసుకుంటున్న పరిస్థితి. దాన్ని బట్టి కొంతమందికి ఆశలు తెచ్చిపోయినాయి. వేస్ట్. ఇక మారదు నా పరిస్థితి. పోరాడి 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 నాకు అలసట వచ్చేసింది. బయటపడదామని ఎంత బలంగా ప్రయత్నించినా అంత బలంగా నాకు ఉచ్చు బిగుసుకుంటుంది తప్ప నేను బయటపడే పరిస్థితి అయితే నాకు కనబడట్లేదు అని మన హృదయాలు వేదంతో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు, కొంతమేర నాకు కూడా తెలుసు. అవి మూడు రకాలుగా, అవి శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు. పక్షి తెల్లవారుజాముకి వచ్చేటప్పటికి, సూర్యోదయం అయ్యేటప్పటికి, వాడు వెతుక్కుంటూ వచ్చేటప్పటికి ఆ కాలు ఒకటి అట్లా వెనక్కి పెట్టి ఒక కాలు ముందుకు పెట్టి రెక్కలు ఇలా వాల్చి ఇంక తీసుకుపోరానన్నాను అప్పచెప్పుకుంటుంది. అలాగే కొంతమంది మనుషులను వాడు ఉచ్చులలో బిగించి నువ్వు ఎంత పోరాడినా బయట పడలేవు, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు, నువ్వు తిప్పల పట్టం వేస్ట్, చిక్కావు నాకు ఇంకా నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవటమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు. వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు, కానీ మనిషితో మాట్లాడతాడు వాడు. డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు. ఇక ఎంత ప్రయత్నించినా అంతే నీ బతుకు, నీ పరిస్థితి ఏమీ మారదు, నీ జీవితం అంతే, నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయొచ్చు. కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా? మనకు ఆశ లేదా? అంటే ఒక చిన్న పాయింట్ను ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు. ఏమిటి ఆ పాయింట్ అంటే, నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను, విడుదల ఉన్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నేను ఆయన లేకుండా బతకలేను, నాకున్న పరిస్థితులు అన్నిటికంటే ఆయన నాకు గొప్ప, ఆయన నాకు ఎక్కువ, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకును, నా సహాయకుడు, నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన లేకుండా నేను లేను, నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా. ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు, నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే, ఈ 91వ కీర్తనలోని 3వ వచనపు వాగ్దానం నీదే.